తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ తల్లి రుణం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లటి రంగుతో చూడముచ్చటగా ఉండేది ముచ్చటైన ఆ గిత్తను చూచి దాని యజమానులు ఎంతో మురిసిపోయేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటిలో కాపురం ఉంటూ వచ్చారు అయితే కొన్నాళ్లకు వారు ఆ ఊరే వదిలేసి పోవాల్సి వచ్చింది అలా వెళ్ళిపోయేటప్పుడు వారు పెద్దమ్మకు ఇవ్వవలసిన ఇంటి అద్దకింద వారి నల్ల గిత్తను ఇచ్చేశారు పెద్దమ్మకు పిల్లలు లేరు ఈ నల్ల గిత్తనే తన బిడ్డలా చూచుకుంటూ ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేది బియ్యం కడుగు నీళ్ళు కలిపి వేసి చక్కటి కుడితి తయారు చేసి ముద్దులొలికే నల్లని గిత్తకు పట్టించేది పెద్దమ్మ గడ్డిపరగలతో దాని వళ్లంతా తోమేది రోజు కాలవకు తీసుకుపోయి శుభ్రంగా కడిగేది ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ నల్లగిత్తను పెద్దమ్మ ఎన్నడూ కట్టుకొయ్యకు కట్టి ఎరుగదు నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి చిట్టి కొమ్ములు ఒలుచుకు వచ్చాయి అది తోడి పశువులతో ఊరంతటా స్వేచ్ఛగా తిరిగేది కుర్రవాళ్లు దానిపైనే ఎక్కి సరదాగా స్వారీ చేసేవాళ్లు దాని గంగడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవాళ్లు రోజున ఆ నల్లని గిత్తె తనలో అనుకున్నది నన్ను పెంచే పెద్దమ్మ పాపం కడు పేదరాలు నా కోసమని ప్రాణం పెడుతూ ఎంతో శ్రమపడుతున్నది నేను కొంచెం డబ్బు సంపాదించి పెడితే ఆమె శ్రమ తగ్గించిన అవుతాను కదా అని ఇటువంటి ఆలోచన తట్టగానే అది ఎలా ధనం సంపాదించడమా అనే చూపు మీదనే ఉంటూ వచ్చింది ఇలా ఉండగా ఆ ఊరికి ఐదు వందల బండ్లపైన ధాన్యం ఎక్కించుకొని ఒక వర్తకుడు వచ్చాడు ఆ బండ్లన్నీ మీద బాగానే నడిచాయి కాని మధ్యలో ఒక ఏరు దాటవలసి వచ్చినది ఆ ఏరంతా ఇసుకమయం ఎంత ప్రయత్నించినా ఆ ఇసుకలో వర్తకుని ఎద్దు ఒక్కటి లాగలేకపోయింది అందుచేత బండ్లన్నీ ఏటుగట్టున నిలబడిపోయాయి కొత్త కొత్త ఎడ్లను తెప్పించి బండ్లు లాగించి చూచారు లాభం లేకపోయింది ఈ సమయంలో బోధిసత్వుడైనటువంటి ఆ నల్లగిత్త ఏటికి అవతలగట్టున తోడి పశువులతో మేస్తూ ఉన్నది ఆ మేసే పశువుల మందలో తన అవసరానికి పనికి ఎద్దులు ఎద్దులున్నవేమోనని వర్తకుడు చూడవచ్చాడు చూడగా చూడగా ఆ వర్తకుని దృష్టి నల్లగిత్తపై పడింది ఆ గిత్త అసామాన్యంగా కనిపిస్తున్నది దీని సాయంతో నా బండ్లు సులువుగా ఏరు దాటించవచ్చు అని అతని మనసుకు తోచింది వెంటనే అక్కడ పశువుల కుర్రవాళ్లతో ఒరే అబ్బాయి ఈ నల్లగిత్త ఎవరిదిరా దీనిని కాసేపు ఎరువిస్తారా నా బండ్లను ఏరు దాటించాలి కోరినంత ధనమిస్తాను అన్నాడు వర్తకుడు ఇందుకు ఆ పశువుల కుర్రాళ్ళు తీసుకుపోయి మీ బండ్లను తోలించుకోండి బాబు దీనికి యజమాని కూడానా అని చెప్పారు వర్తకుడు దాన్ని ముక్కులకు తాడువేయించి లాక్కుపోజూచాడు కాని నల్లగిత్తె నలుసంత మేరయినా కదిలింది కాదు దానిని కదపటం ఎవరి వల్ల కాలేదు అప్పుడు ఆ వర్తకుడు గిత్తను అర్థం చేసుకున్నాడు తన కష్టానికి తగిన భృతి ఏదో కావాలని ఈ గిత్త ఆపేక్షిస్తున్నట్టున్నది అని తలచి ఇలా అన్నాడు వృషభరాజా నా ఐదు వందల బండ్లను ఏరుదాటించు సాయపడితే బండి ఒక్కింటికి రెండేసి వరహాల చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా సమర్పించుకుంటాను అని అన్నాడు వర్తకుడు ఈ మాట అనడంతోనే నల్లగిత్త ఉత్సాహంతో ఉరకలేస్తూ అతని బండ్ల వద్దకు పోయి నిలబడింది నల్లగిత్తను వర్తకుని ధాన్యపు బండికి పూంచారు ఒక్క విసురున అది ఆ ఇసుకలో బండిని అవతల అవతలగట్టుకు చేర్చింది అదే మోస్తరుగా ఆ ఐదు వందల బండ్లను అవతలిగట్టుకు చేర్చింది పని తిరిపోగానే వర్తకుడు ఒక పొడువుపాటి లోపల ఐదు వందల వరహాలు పెట్టి ఆ పట్టీన్ని నల్లగిద్ద మెడకు కట్టాడు ఇలా కట్టగానే బోధిసత్వుడు ఆలోచించాడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది మాట తప్పిపోయాడు సరే కాని అని చెప్పి మీద తాను చేర్చిన మొట్టమొదటి బండికి ముందుగా నిలబడి అటకాయించింది దానిని కదపటానికి ఎప్పళ్లకు తరం కాలేదు అప్పుడు తెలుసుకున్నాడు వర్తకుడు ఓహో ఇది లేని జంతువే అయినప్పటికీ ఎంత తెలివైనది నేను ఇస్తానన్న సొమ్ములో సగమే మెడకు కట్టిన సంగతి గ్రహించింది అనుకుని తక్కిన ఐదు వందల వరహాలు పెట్టి మరొక పట్టి తయారు చేసి దానిని కూడా నల్లగిద్ద మెడకు తగిలించి రాజా నీ కష్టానికి గాను నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలు ఇవిగో అంటూ గట్టిగా కట్టివేశాడు వర్తకుడు ఈ పని చేసిన తక్షణమే నల్లగిత్త వెయ్యి వరహాలు గల రెండు పట్టీలను గలగలా ముగిస్తూ తన తల్లి అయిన పెద్దమ్మ దగ్గరకు ఒక్క అంగలో పరుగు తీసింది నల్లగిత్త తీస్తూ ఉంటే దాని మెడన ఉన్న పట్టీలు అవి చేసే గలగల శబ్దము చిన్న బిడ్డలకు వింత కొలిపినాయి మామూలుగా దానితో ఆటలాడటానికి వాళ్ళు దగ్గరకు రాబోయారు అయితే నల్లగిత్త వాళ్లను దరిచేరనీయలేదు అది అప్పుడు తల్లి వద్దకు పోయే తొందరలో ఉన్నది అందుచేత తనతో మామూలుగా ఆటలాడుకునే చిన్న బిడ్డలను తప్పించుకొని తిన్నగా పోయి తన తల్లి ఎదట నిలబడింది ఒకటా రెండా ఐదు వందల బండ్లు ఒకేసారిగా ఇసుక దాటించిన ఆ నల్లగిత్త అలసిపోయి ఉన్నది అది ఏదో గొప్ప శరీర కష్టం చేసినట్టుగా దాని బాలకమే చెబుతున్నది కన్నులు రెండు చింత నిప్పులు లాగా ఎర్రబడ్డాయి ఇలా అలసి వచ్చిన తన నల్లగిత్త కంటపడగానే పెద్దమ్మ దానిని చేరదీసి దువ్వి సేద తీర్చసాగింది మెడ దువ్వుతున్నప్పుడు పట్టీలు రెండు పెద్దమ్మకు కనిపించాయి అవి చూచి పెద్దమ్మ ఇవన్నీ ఎక్కడవే నా బంగారు కొండ అని ఆశ్చర్యపోతూ ఉండగా పశువుల కుర్రాళ్లు వచ్చి జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకొని ఎంత శ్రమపడ్డావు తండ్రి నాకోసం ఎందుకీ నాణాలన్నీ నేనేం చేసుకుంటాను నువ్వు కడుపులో చల్ల కదలకుండా నాకు కళ్ళ వేడుకగా ఉంటావనుకుంటే లేనిపోని కష్టాలు పడుతున్నావే రాబిడ్డా రా అంటూ అప్పుడు పెద్దమ్మ నల్లగిత్తకు నొప్పులు తీసిపోయేటట్టు రాసి వేడివేడి నీళ్లు ఆరారగా పోసింది వెచ్చపెచ్చటి పోసి తాగించింది ఇంకా ఎన్నెన్నో ఉపచారాలు చేసింది ఈ విధంగా బోధిసత్వుడు తల్లి రుణం తీర్చుకున్న మరికొంత కాలానికే ఇప్పుడున్న నల్లగిత్త అవతారం చాలించాడు